नमस्ते वेलकम टू तो जीटीवी न्यूज फिल्मी फोकस రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయాయి ఐపీఎల్ కూడా ఈ నెల ఇరవై ఆరుతో తో అయిపోతుంది అందుకని చిత్ర నిర్వాహకులు మే ముప్పై రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయాయి ఇక కోసం ఎదురుచూపులు అయితే ఎండలు అలానే ఉన్నాయి ఐపీఎల్ ఇప్పుడే చివరి దశకు చేరుకుంటుంది మే ఇరవై ఆరు ఆదివారం ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది ఆ రోజుతో ఈ టోర్నమెంట్ కూడా పూర్తయినట్టే ఇన్ని అడ్డంకులు ఉన్నప్పుడు ఇప్పుడెందుకు విడుదల చేయడం ఇవన్నీ అయిపోయాక అంటే మే ముప్పై ఒకటిన విడుదల చేస్తే ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారు అని చిత్ర నిర్వాహకులు ఆ రోజు విడుదలకి సిద్ధమయ్యారు ఇంతకీ మే ముప్పై ఒకటిన ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయో తెలుసా సుమారు అర డజన్ పైగా సినిమాలు విడుదలవుతున్నాయి అందులో విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దీనికి కృష్ణ చైతన్య దర్శకుడు సితారా ఎంటర్టైన్మెంట్ దీనికి నిర్మాతలు ఇందులో అంజలి నేహా శెట్టి కథానాయకురాళ్ళుగా నటించిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తూ చివరికి మే ముప్పై ఒకటవ తేదీకి ఖరా చేశారు ఇక సుధీర్ బాబు ఎన్నో ఆశలు పెట్టుకున్న హరం హర తన మామయ్య గారు సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మే ముప్పై ఒకటిన విడుదలవుతుంది ఈ సినిమాకి సెహరి ఫేమ్ జ్ఞాన సాగర్ ద్వారక దర్శకుడు మాలవిక శర్మ కథానాయకగా నటిస్తుండగా సునీల్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది సుధీర్ బాబు మంచి విజయం సాధించి చాలా సంవత్సరాలు అవుతుంది అతను నటించిన నన్ను దోచుకుందు అంటే రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైంది ఈ సినిమాకి కొంచెం మంచి అంతే ఆ తర్వాత సుధీర్ బాబు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి ప్రభావం చూపించలేకపోయింది తరువాత కార్తికేయ కథానాయకుడుగా బజే వాయువేగం సినిమా కూడా మే ముప్పై ఒకటో తేదీన విడుదలవుతుంది ప్రశాంత్ రెడ్డి దర్శకుడు కాగా ఐశ్వర్య మీనన్ ఇందులో కథానాయకగా నటిస్తుంది యు క్రియేషన్స్ ఈ సినిమాకి నిర్మాతలు ఇంకో సినిమా కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సత్యభామ కూడా ఇదే రోజు విడుదల కాబోతుంది సుమన్ చిక్కాల దర్శకుడు నవీన్ చంద్ర ఇంకో ప్రధాన పాత్రలో కనబడతారు కాజోల్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనబడుతుంది గూడాచారి మేజర్ సినిమాల దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ సినిమాకి సమర్పకుడిగా అలాగే ఈ సినిమాకి కథనం కూడా ఇస్తున్నారు ఆనంద్ దేవరకొండ ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటించిన గమ్ గమ్ గణేశ సినిమా మే ముప్పై ఒకటిన విడుదల కాబోతుంది దీనికి ఉదయ్ శెట్టి దర్శకుడు ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది కానీ సరైన తేదీ కోసం ఎదురు చూస్తూ విడుదల వాయిదా వేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు సరైన సమయం అని ఈ నెల ముప్పై ఒకటిన విడుదలకి బేబీ సినిమా తర్వాత వస్తున్న ఆనంద్ దేవర్కొండ మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా కూడా విడుదలవుతుంది ఇందులో చాందిని చౌదరి ప్రధాన పాత్ర పోషిస్తుంది అజయ్ ఘోష్ ఇంకో ముఖ్య పాత్రలో పోషిస్తున్నారు పాలడుగు శివ ఈ సినిమాకి రచన దర్శకత్వం చేశారు మొత్తానికి ఈ ముప్పై ఒకటవ తేదీన ప్రేక్షకులను అలరించడానికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మరిన్ని సినిమా విశేషాలతో మళ్ళీ కలుద్దాం జీటీవీ న్యూస్ ఫిల్మీ ఫోకస్